తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ వన్య చింతలపూడి గ్రామ సచివాలయంలో సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లు నామినేషన్లు వేశారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వరమట శ్యామ్ మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల మద్దతు తమకు ఉందని, గెలుపు ఖచ్చితంగా తమదేనని ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో గల ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీ సర్పంచ్గా మరి పరమట శ్యామ్ కుమార్ అనే నేను నామినేషన్ వేయడం జరిగింది. అలాగే మరి 2001 నుంచి 2006 వరకు కూడా మా సమనస గ్రామ పంచాయతీ సర్పంచ్గా నా భార్య అయినటువంటి శ్రీమతి పరమట నాగలక్ష్మి విజయవంతమైన సర్పంచ్గా ఆ రోజుని మరి పదవిని నిర్వర్తించడం జరిగింది. 2001 నుంచి 2006 వరకు మా గ్రామంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను ఆ రోజుల్లోనే మరి 90% మేము పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మరి ఎస్సీ జనరల్ కావడం మరి నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్సీ జనరల్ అవడం వల్ల ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి నాకు గ్రామం విషయంకి వచ్చేసరికి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సంపూర్ణ మద్దతును ఇస్తున్నారు. మరి ఘన విజయం సాధిస్తానని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను కూడా మరి నేను పరిష్కరిస్తానని, అలాగే గ్రామాన్ని అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.